కొంతమంది నాయకులు వస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి, అధికారంలో ఉన్న పార్టీలోకి నాయకులు రావడం సర్వసాధారణం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి, పటాన్చెరు నియోజకవర్గంలో కొత్త పాత అన్న వాదన బాగా కనిపిస్తూ ఉంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారా, పాత వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామంది అనుకుంటున్నమాట. ఈ నినాదం ఏమన్నా ఉందా కొత్త పాత అని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీలో? ఇది ఒక హాస్యాస్పదమైనటువంటి ప్రశ్న అండి. అంటే మిమ్మల్ని అట్లా అంటున్నాను అనుకోవద్దు, కానీ కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉండదు, పాత ఉండదు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రధానమైనటువంటి కార్యకర్త, ప్రధానమైనటువంటి నాయకుడు. ముఖ్యమంత్రి గారు కొత్తన పాతన అంటే ఏం చెప్తాము? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు పీసీసీగా ఉండి మరి ఈరోజు రాష్ట్రంలో మరి సౌత్ ఇండియాలో, మొన్న కర్ణాటకలో, నేడు తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిందా రాలేదా? ఇలా కొత్త పాత ఏముంటుందండి? అది ఎవరన్నా అట్లాంటిది ఎవరన్నా ఊహించుకుంటే వాళ్ళ అవివేకత అట్లాంటిది ఏమైతే ఉండదు. కొత్త లేదు, పాత లేదు, అందరం కలిసి పనిచేస్తాం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే గారి సొంత నియోజకవర్గం పార్లమెంట్ కాబట్టి ఇది మెదకు, అఖండ మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం. మెదక్ పార్లమెంట్కి సంబంధించి మీరు చెప్పారు కాబట్టి, ఒకే ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ నుంచి ఉన్నారు, మిగిలిన ఆరుగురు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. అంటే ఉమ్మడి మెదక్ జిల్లాకి సంబంధించి ఈ మెదక్ పార్లమెంట్లో ఎక్కువ శాతం ప్రజలు బీఆర్ఎస్నే ఎంచుకున్నారు గత ఎన్నికల్లో. ఈసారి ఏమన్నా అవకాశం ఉంటుందా కాంగ్రెస్కి? 100% ఉంటుందండి. ఇప్పుడు 7 సెగ్మెంట్లండి మెదక్ సెగ్మెంట్. ఆల్రెడీ మైనంపల్లి రోహిత్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు, మిగతా 6 మందే మీరు అన్నదే అనుకుందాం. మిగతా 6 నియోజకవర్గాలలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఏమన్నా లక్షల మెజారిటీలతో గెలిచిరా? 7091 ఓట్లతోని అది ఇంకొక బూత్ లెక్క పెట్టలేరు, ఒకటే ఒక బూత్ లెక్క పెట్టలేరు కాబట్టి 7091 ఓట్ల మెజారిటీతోని పటాన్చేరు ఎమ్మెల్యే మైపాలరెడ్డి గారు గెలిచిర్రు. సునీత లక్ష్మారెడ్డి గారు కూడా అంతే నారో మార్జిన్లోనే గెలిచిర్రు. వీళ్ళేం 1000 ఓట్లతో గెలిచిన వాళ్ళు కాదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రజాపాలన కోరుకుంటున్నారు. 7000 మార్జిన్ అనేది నథింగ్ ఈరోజు, ఎందుకంటే ప్రజలకు మేము పాలన అందిస్తున్నాం, ప్రజాపాలన కాబట్టి మాకు అది నథింగ్, అది పెద్ద విషయమేం కాదు. 100% మెదక్ పార్లమెంట్ మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి బలమైన కార్యకర్తలు ఉన్న నియోజకవర్గం ఈ జిల్లాలో మన పటాన్చెరు నియోజకవర్గం. కాంగ్రెస్ పార్టీ 2 సార్లు వరుసగా ఓటమి పాలైంది, గెలిచే అవకాశాలు ఉన్నా దాన్ని వినియోగించుకోవడంలో చాలామంది నాయకులు విఫలమయ్యారని చెప్పి అందరూ అనుకుంటున్నమాట. గత ఎన్నికల రిజల్ట్ని ఏమన్నా పర్యవేక్షించుకున్నారా? మీ పరిధిలో మీకేమనిపించింది? అట్లా ఏం లేదండి. మీ గతంలో కూడా నేను చెప్పిన లాస్ట్ టైం ఇంటర్వ్యూలో, మేము ప్రజాపాలన బస్తీల్లో వార్డులలో ఉన్నప్పుడు రింగ్ రోడ్ పరిసర ప్రాంతంలో ఎక్కడైతే పట్టణ ప్రాంతం ఉన్నదో అక్కడ కొంత టీఆర్ఎస్కి ఓటేసి హైదరాబాద్లో, ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్, దాన్ని దాస్తే దాగేడుదా, నగ్న సత్యమే కదా. అదే పరిణామాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడు బీరంగూడలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు లింగంపల్లిలు ఉంటారు, లింగంపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు గచ్చిబౌలిలు ఉంటారు. సో ఈ ప్రాంతం అంతా కొంత సెటిలర్సు, అట్ ద సేమ్ టైం ఈ హైదరాబాద్ ప్రాంతంలో కొంచెం ఓటింగ్ ప్యాటర్న్ మారింది, అదే గ్రామాలలో ప్యాటర్న్ మారింది. మరి గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు మెజారిటీ రాలే, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మెజారిటీ వచ్చింది? పట్టణ ప్రాంతంలో పరిస్థితులు అట్లుండే, అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. ఆ 7091 ఓట్లు ఏం పెద్ద మెజారిటీ ఏం కాదు, అది 3600 ఓట్లు పడితే బండ్లు ఓడలైతుండే, ఓడలు బండ్లు అవుతుండే, అట్లనే. అదేం పెద్ద హ్యాట్రిక్ అని మీరేం అనుకోవద్దు. తప్పకుండా రానున్న రోజుల్లో ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలో ఖచ్చితంగా సవాలు చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉంటుంది, కావాలంటే మీరు హ్యాట్రిక్ అంటారుగా, దాన్ని అడ్డుకొని చూపించండి. 2 ప్రశ్నలకి సూటిగా సమాధానం కావాలి. బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి కాసేపు మాట్లాడుకుందాం, ఎందుకంటే అనిల్ రెడ్డి అంటే బొల్లారం అని చెప్తూ ఉంటారు అందరూ. ఇప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్గా మీరున్నారు, చంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, ఇంకా మిగిలిన నాయకులు చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మంది పెరిగిపోతూ ఉన్నారు. అనిల్ రెడ్డి హవా ఏమన్నా తగ్గే అవకాశం ఉందా? రేపు మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇక్కడ హవా అనేది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి మెదడు మీద ఉపయోగం అయి ఉంటుంది. హవా అనేది ఎట్లా తగ్గుతుందండి? ఏం చేస్తే తగ్గుతుంది మీరు చెప్పండి. ప్రజా సమస్యలు పరిష్కరించాలి. మీరు ఇప్పుడు ఆల్రెడీ 1 గంట అయింది, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నా, దయచేసి ఆగండి, కార్యకర్తలు ఈ ప్రజలందరూ పోయినాకనే మీతో మాట్లాడతా అన్నా. మరి ఇక్కడ చూసిన ప్రజలు, ఇక్కడ జరిగినటువంటి పరిష్కారాలు, ఇక్కడ జరిగినటువంటి పంచాయతీలు, ఇక్కడ జరిగినటువంటి వాళ్ళ సమస్యల సొల్యూషన్, పరిష్కారం ఏ విధంగా జరిగిందో మీరు చూసారు. మరి హవా తగ్గినట్ట పెరిగినట్ట? అట్లా హవా అనేది
మంది పెరిగితేనో మందు తగ్గితేనో అట్లా ఏముండదు. ఉమ్మడిగా మా అందరి హవా మాత్రం పెరిగింది, అది మాత్రం చెప్పొచ్చు. వచ్చినటువంటి కొత్త వ్యక్తులు కావచ్చు, ఉన్నటువంటి పాత వ్యక్తులు కావచ్చు, మా అందరిది సమిష్టిగా మాత్రం మా హవా బొల్లారం మున్సిపాలిటీలో చాలా ఎక్కువ పెరిగింది. ఆ పరిణామాలు ఏంటనేది రేపు రానున్న ఎన్నికల్లో మీకు కనిపిస్తుంది. ఒకరి ప్రత్యేకంగా పర్సనల్గా ఒకరి హవా తగ్గుతుంది పెంచుతుంది అనేది ఒకరు నిర్ణయిస్తే సరిపోదు, అది ప్రజలు నిర్ణయించాలి.